నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 306వ రోజున 9వ డివిజన్ నవాబుపేట దామవరపు శంకరమ్మ 2వ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి అనుగ్రహంతో తమ వాహనానికి వారాహి పేరు పెట్టుకుని యాత్ర జరుపుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే జీర్ణించుకోలేని మంత్రి అంబటి రాంబాబు వారాహి వాహనాన్ని పందితో పోల్చడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ పనికిమాలిన మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి పందిలా అరవడానికి తప్పించి ఎందుకు పనికిరారన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగతి సాధించాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 306వ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 9వ డివిజన్ నవాపేట దామవరపు శంకరమ్మ గారి వీధిలో ఈరోజు పవనన్న ప్రజాబాటని ప్రతి ఇంటింటికి తిరిగి విజయవంతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేయండి అని చెప్పి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటా ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అశేషమైనటువంటి స్పందన, విశేషమైనటువంటి ఆదరణ మహిళలు పవన్ కళ్యాణ్ గారి పట్ల, రాజు గ్లాస్ గుర్తు పట్ల వాళ్ళ అభిమానాన్ని మాకు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా ఒక ప్రభంజనం లాగా పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర ఏ విధంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే వెన్నులో వణుకు పుట్టినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి పనికిమాలిన మంత్రుల చేత, పనికిమాలిన ఎమ్మెల్యేల చేత, పనికిమాలిన మాజీ మంత్రుల చేత ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఈరోజు ఒక అదన ప్రసంగి అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో, ఒక పనికి మాలిన మంత్రి, ఈరోజు నీటి పారుదల శాఖ మంత్రిగా కనీసం ఒక బిందెకి నీళ్లు కూడా పోయినటువంటి వ్యక్తి, అన్నమయ్య డ్యామ్ పగిలిపోయి అనేక వందల మంది ప్రాణాలు ఊర్లు కొట్టుకోపోతే ఈరోజు అన్నమయ్య డ్యామ్ ని పట్టించుకున్నటువంటి పరిస్థితి, నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి సోమేశిల డ్యామ్ ఏదైతే ఉందో, ఆప్రాన్ కావచ్చు, రివిట్మెంట్ కావచ్చు, మొత్తం అదే విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా అయ్యేటటువంటి పరిస్థితుంటే అది పట్టించుకున్నటువంటి పరిస్థితి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.